तो हे गेमर्स, वेलकम बैक टू अवर चैनल मनोज गेमिंग एफएफ। सो गैज इवाल्ट वीडियो एंटे ई स्पोर्ट्स संबंधी अन्ट। सो मन तेलुगुलो प्रस्ताव चाला मंदी यूट्यूबर्स ई स्पोर्ट्स अच्छे मंच ग्रोथ सो एक्को मंदी की अवेरनेस सो दीन वाल सो चाला हेल्पफुल मन फ्यूचर तेलुगु कम्युनिटी की। सो अलाने मेमु कूडा वस्तुन्ना मन चैनल तरफ नीचे एंटे। सो ई स्पोर्ट्स रेंडु इंपॉर्टेंट प्राक्टिस इंकोटी मंची स्क्वाड उंडाली। सो इवि रेंडिट्लो ओकटि लेकपोयिना मीरैते ई स्पोर्ट्स सर्वे अयिते अव्वलेरन्नमाट। सो ఆ రెండింటిని సో మీలో ఇంప్రూవ్ చేసి సో చేద్దామనే సో ఈ ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చేస్తున్నాం అన్నమాట। సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో చెప్పే కదా ఈ స్పోర్ట్స్ అంటే మెయిన్ కావాల్సింది టోర్నమెంట్స్ ఆడే ప్రాక్టీస్ అయితే ఉండాలన్నమాట మీరు టోర్నమెంట్స్ ఆడాలంటే, అండ్ ఇంకోటి వచ్చేసి ఒక మంచి స్క్వాడ్. సో ఈ రెండు ఎలా చేయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మన మనోజ్ గేమింగ్ ఎఫ్ఎఫ్ ఛానల్లో సో నెక్స్ట్ మండే నుంచి లైవ్ అయితే జరగబోతుంది అన్నమాట। లైవ్ అంటే లైవ్తో పాటు రూమ్స్ ఉంటాయి ప్రాక్టీస్ మ్యాచెస్, ఓకేనా? ఈ ప్రాక్టీస్ మ్యాచెస్ వచ్చి జస్ట్ 1 వీక్ ఉంటుంది। ఏంది బ్రో 1 వీక్ పెట్టి బన్ చేస్తామంటే అలాని కాదు। సో ఈ 1 వీక్లో ఏమవుతుందంటే మన సబ్స్క్రైబర్స్ ఆడతారు, అండ్ మన గిల్డ్ మేట్స్ కూడా ఆడతారు। సో ఇద్దరికి రెండింటికి ప్రాక్టీస్ అయితే అవుతుంది, దాంతోపాటు ఇంకోటి కూడా జరుగుతుంది। ఎందుకంటే ర్యాండమ్స్ కదా, సో మీరు కొంతమంది ఫ్రెండ్స్ అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట। సో ఎందుకంటే లాబీలో 60 మెంబర్స్ కదా, సో ఈ వీడియో నుంచి మీలో అట్లీస్ట్ ఒక 2-3 స్క్వాడ్లు ఫామ్ అయితే నేను అనుకుంటున్నా। సో మీరు మ్యాచెస్ అయితే ఆడతారు ఒక 1 వీక్. సో ఆడగానే ఏమవుతుందంటే ఒక 2-3 మ్యాచెస్ ఆడే లోపల మీరు ఫ్రెండ్స్ అయితే అయిపోతారు కదా, ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టుకుని ఈ విధంగా। సో బ్రో మా ఇట్లా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నా, మాతో ఆడడం లేదు, సో టైమింగ్ రావడం లేదంటే, సో మనం అయితే టోటల్గా 2 గిల్స్ అయితే ఉన్నాయి। సో ఈ 2 గిల్స్లో ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట, 1 వీక్లో ఎవరైతే బాగా ఆడతారో మంచి పర్ఫార్మెన్స్ చేస్తారో సో వీళ్ళైతే డైరెక్ట్గా అయితే గిల్లకైతే తీసేసుకుంటాం మేమైతే, ఓకేనా? సో ఈ విధంగా మీకైతే ఇప్పుడు ఒక స్క్వాడ్ అయితే రెడీ అయిపోతుంది, నో డౌట్ గైస్. ఎందుకంటే సో చాలా మంది అయితే ఫ్రెండ్స్ అయితే అయిపోతారు కాబట్టి సో ఈజీగా అయితే మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తుంది 1 వీక్ లోపల। సో డైలీ రూమ్స్ ఉంటాయి, డైలీ ప్రాక్టీస్ మ్యాచెస్ అయితే ఉంటాయన్నమాట। అట్లా 1 వీక్ తర్వాత ఏమవుతుందంటే, సో మేమైతే ఇప్పుడు మీకు టీమ్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, సపోజ్ ఇప్పుడు టీమ్స్ ఫామ్ అయ్యో 1 వీక్లో మన లైవ్లో ఆడి, సో ఆడిన తర్వాత మీరు గిల్డ్ ఫామ్ చేసుకున్న గిల్డ్ జాయిన్ అయ్యి అందరూ మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు, తర్వాత వచ్చేసి ఫామ్ అయితే స్టార్ట్ అయితే చేస్తాము। అంటే ఏమంటే ఇప్పుడు మీరు సబ్స్క్రైబర్స్ కానీ చెప్పే కదా, సో అట్లుండిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి ఏమవుతుందంటే, సో మీరు ఫామ్ అవుతారు కదా, సో మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోవాలన్నమాట మీ స్క్వాడ్ నేమ్ ఇచ్చి ఇవన్నీ। సో దానికి సంబంధించి కూడా సపరేట్ అయితే వీడియో అయితే చేస్తాము, సో ఏ విధంగా చేసుకోవాలి రిజిస్ట్రేషన్. సో ఈ దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు లాబీలో 60 మెంబర్స్ కాబట్టి 12 టీమ్స్ అవుతాయి, సో 12 టీమ్స్ కూడా మంచి ప్రాక్టీస్ అయితే అవుతుందన్నమాట। ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎవరు ఉండరు, ప్రతి టీము టఫ్ టీం ఉంటుంది, అండ్ మినిమం ప్రాక్టీస్ అయితే ఉంటుంది అనమాట 1 వీక్లో, ఓకేనా? సో ఎట్లా అయితే మేమైతే అనుకున్నామంట మన ఛానల్ తరపు నుంచి। సో గైస్, ఓకేనా? సో ఈ విధంగా మీకైతే ఒక స్క్వాడ్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది, అండ్ అట్లీస్ట్ మినిమం ఒక ప్రాక్టీస్ అయితే అవుతుందన్నమాట। మేమేమి ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేసి ఎన్నో 100 సంవత్సరాలు అయితే అవ్వలేదు, జస్ట్ 2-3 మంత్స్ అయితే అవుతుంటుంది అన్నమాట। సో దాని నుంచి ఎంతో కొంత అయితే నేర్చుకున్నాం అనమాట, రొటీనింగ్ అంటే ఏంటి, సర్వైవింగ్ అంటే ఏంటి, సో అన్నీ తెలుసుకుంటారు మీరు కూడా। సో మన ఛానల్ తరపు నుంచి మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అయితే చేసేవాళ్ళం అవుతామని ఒక ఇష్టంతో అయితే చేస్తున్నాయి ఈ వీడియో అయితే। సో డెఫినెట్గా అయితే పెడతాం గైస్, నెక్స్ట్ మండే నుంచి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ మీరు మీ స్క్వాడ్తో అయితే రెడీగా ఉండండి। సో దీనికి సంబంధించి రూల్స్ అన్నీ అయితే రాబోతాయి త్వరలో, సో నాకు ఒక 3-4 డేస్ అయితే నేను వీడియోలు అయితే చేయలేను, గేమ్ కూడా ఆడలేను, సో వర్క్ అయితే ఉందన్నమాట, వేరే ఊరికి అయితే వెళ్ళేది ఉంది, సో దానివల్ల అనమాట, ఓకేనా? సో వీడియోస్ కూడా రావడం లేదు ఎప్పటి నుంచి అయితే డైలీ అయితే రాబోతున్నాయి గేస్, ఓకేనా? వీడియో అయితే ఎవరైతే స్కిప్ అయితే చేయకండి గేస్, ఓకేనా? అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి, ఓకేనా? సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా బ్రోస్, ఓకేనా? సో రూమ్స్ అయితే చెప్పే కదా, డైలీ వచ్చేసి ఎన్నో రూమ్స్ అనుకుంటారు అయితే, మేమైతే మా చిన్న గిల్డ్ కాబట్టి సో ఎక్కువ మంది లేరు కాబట్టి గిల్డ్లో ఒక 3-4 రూమ్స్ అయితే అనుకుంటున్నాం అనమాట డైలీ। సో టైం వచ్చేసి 6 పిఎంకి అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ మండే నుంచి, ఓకేనా? 6 పిఎంకి లైవ్ అయితే ఉంటుంది, అండ్ 3-4 రూమ్స్ అయితే ఉంటాయి అనమాట లైవ్లోనే ఉంటాయి రూమ్స్. సబ్స్క్రైబర్స్ అయితే ఎవరైనా జాయిన్ అయితే అవ్వచ్చు, మా గిల్డ్ వాళ్ళు కూడా జాయిన్ అయితే అవుతారు బ్రో, మాకు స్క్వాడ్ లేదంటే। సో 1 వీక్ స్క్రిమ్స్ అని చెప్పే కదా, ప్రాక్టీస్ మ్యాచెస్ ఉంటాయి కదా, ఈ 1 వీక్లో అయితే ఎవరైతే మంచి ప్రాక్టీస్ చేస్తున్నారో, మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంది లైవ్లో, మంచిగా ఆడుతున్నారు రూమ్స్ మంచి ప్రాక్టీస్ చేస్తున్నారంటే మేము డైరెక్ట్గా అయితే గిల్డ్లకి అయితే తీసుకుంటాము, మీకు సపరేట్ ఒక టీమ్ అయితే క్రియేట్ చేసి సో మిమ్మల్ని కూడా మేమైతే మ్యాచెస్ అయితే ఆడిపిస్తాం, ఇవన్నీ కాదు వేరే యూట్యూబర్స్ ఉంటాయి సో టోర్నమెంట్స్ రోజు అయితే ఆడుతున్నాము, ఓకే? మీరు కూడా అయితే ఆడచ్చు అనమాట, ఓకేనా? సో చాలా మంచి ఆటలను అయితే తీసుకుంటాం, ఓకేనా? సో సెకండ్ గిల్డ్ ఐడి, ఫస్ట్ గిల్డ్ ఐడి కింద కామెంట్స్ అయితే ఉంటుంది, అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అనమాట, ఒకసారి అయితే ఫాలో అయితే అయిపోండి బ్రోస్, ఓకేనా? సో ఇదే అనమాట ఇవాళ వీడియోలో, సో వీడియో ఏమన్నా తప్పు అయిపోయింటే క్షమించండి బ్రో, ఓకేనా? సో ఇంకా బాయ్ గైస్, అందరికీ బాయ్ బాయ్. ఈ వీడియోకి ఒక 30 లైక్స్ అయితే అనుకుంటారా, మీరైతే చేస్తారేమో చూద్దాము, ఓకేనా? మీకు ఏమన్నా హెల్ప్, సో ఏమన్నా డౌట్స్ ఉంటే సో మన డిస్కార్డ్ లింక్ వచ్చే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అనమాట, డిస్కార్డ్లో వచ్చి మీరు మెసేజ్ చేస్తే సో నేనైతే రియాక్ట్ అయితే అవుతాను, మీకైతే మెసేజ్ రిప్లై అయితే అవుతుంది, ఓకేనా? బాయ్ గైస్, ఇంకా అందరికీ బాయ్ బాయ్.